గాంధీ గారి గురించిన కొన్ని కఠోరమైన వాస్తవాలను చెప్పాలంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు నేను గాంధీ అభిమానినే కాబట్టి కానీ చెప్పక తప్పడం లేదు ఎందుకంటే వాస్తవాలు అలా ఉన్నాయి ఇలా గాంధీ గారికి రెండో భార్య ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నామంటూ చాలామంది మమ్మల్ని విశ్వసించకపోవచ్చు కానీ స్వయంగా గాంధీ గారు రాసినటువంటి కొన్ని లెటర్లు బయటపడ్డాయి అందులో చాలా విస్తుపోయే విషయాలన్నీ బయటపడ్డాయి ఒకనొక లెటర్లో ఒక పెళ్ళైన స్త్రీకి ఆమెకి ఆల్రెడీ అప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నాడు అలా పెళ్ళైన స్త్రీ యొక్క భర్త స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైల్లో ఉన్న సమయంలో ఆమెతో ఒక సంవత్సరం పాటు నిరంతరం ప్రేమలేఖరు రాశారు గాంధీ గారు ఎన్ని లెటర్స్ రాశారు అంటే కేవలం పదహారు రోజుల వ్యవధిలో ఇరవై ఐదు లెటర్స్ రాసినట్టు మనకి రికార్డులో ఉంది ఆ ఇరవై ఐదు లెటర్లో ఉన్న మొత్తం విషయాలన్నీ కూడా ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి అవన్నీ చదివి వినిపిస్తే మీకు మతిపోతుంది అందులో ఆయన ఒకనొక లెటర్లో ఏమంటారంటే ప్రియా నువ్వు రాత్రి నా కల్లోకి వచ్చి నా నిద్రంతా చెడగొట్టావు అని స్పష్టంగా గాంధీ గారు ఆమెకు అలా రాశారు ఇంకా చాలా చాలా షాకింగ్ విషయాలు ఉన్నాయి ఇలా గాంధీ గారు ఆ స్త్రీతో ఇలా ప్రేమాయణం నడిపిన తరువాత ఆమె పేరు సరళాదేవి చౌదాని గాంధీ గారి పెద్ద కొడుకైన దేవదాస్ గాంధీ ఏమన్నారంటే మీరు గాంధీ గారిని ఫాదర్ ఆఫ్ నేషన్ అని ఎక్కడికో ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు కానీ ఆయన మాకు కూడా సరైన ఫాదర్ కాదు అని చెప్పేసి ఇలా అన్నారు ఇలా గాంధీ గారి ఈ ప్రేమాయణం చూసి కస్తూర్బా గాంధీ గారు ఆమె ఆమె గాంధీ గారి గురించి బహిరంగంగా ఎటువంటి మాటలు చెప్పలేక చాలా మనసులో కుళ్ళి కుళ్ళిపోయారని ఆయన ఆమె కొడుకులే చెప్పారు ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా విపులంగా అసలు ఏం జరిగింది ఎందుకు గాంధీ గారు ఇలా రెండో వివాహం చేసుకోవాలనుకున్నారు అనే విషయాలన్నీ తెలుసుకుందాం గాంధీ గారు ఇలా సరళాదేవి చౌదానీ గారితో ప్రేమలో పడ్డ సమయం అనేది చాలా చాలా ముఖ్యమైన సమయం గాంధీ గారు రాత్రి పగలు స్వాతంత్ర్యం కోసం ఆలోచిస్తూ మనల్ని ఎలా స్వాతంత్రం తీసుకురావాలి బ్రిటిష్ వాళ్ళని ఎలా వెళ్ళగొట్టాలి అని ప్రయత్నించారని అందరూ పొరపాటుపడతారు కానీ ఆయన పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ మారణ కాండ జరిగింది రౌలత్ చట్టం తీసుకొచ్చి బహిరంగంగా ఎవరూ కూడా రాజకీయాలకు విరుద్ధంగా బ్రిటిష్ వాళ్ళకి విరుద్ధంగా నినాదాలు చేయకూడని కొత్త చట్టం పెడితే ఆ చట్టానికి ఆ చట్టం గురించి అందరికీ తెలియక కొంతమంది అమాయకులైన సిక్కు సోదరులు పదిహేను వందల మంది అక్కడ గుమిగూడి పంజాబ్లో వాళ్ళు ఆ సభలో ఉంటే చిన్నపిల్లలు నలభై ఒక్క మంది చిన్నపిల్లలు ఉన్నారు ఆ చిన్నపిల్లల మీద బ్రిటిష్ వాళ్ళు ఇండిస్క్రిమినేట్గా ఫైరింగ్ చేసి కొన్ని వందల మందిని చంపేశారు అసలు అది ఒక దారుణమైన మారణకాండ ఆ మారణకాండ జరిగిన తర్వాత భారతదేశంలో నాయకులంతా కూడా ఆ మారణ కాండను ఖండిస్తూ వాళ్ళు దేశమంతా పర్యటించారు ఇంకా అదే సమయంలో ఇంకొక మారణకాండ జరిగింది మోపల ఊచకోత మోపలాలో ఎంతో మంది హిందువులను ఊచకోత గొచ్చారు ఇటువంటి దారుణమైన సంఘటనలన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే మన గాంధీ గారు మాత్రం ఆయన ఎంతో బిజీగా ఉన్నారు సరళాదేవి చౌదానీ యొక్క ప్రేమలో పడిపోయి ఆమెతో ఎలాగైనా సరే ఒప్పించి ఆమె వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో ఆయన తలమునకలై ఉన్నారు దీన్ని బట్టే అర్థమవుతుంది ఆయన ఎంత సీరియస్గా మన స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారనే విషయం అసలు ఈ జలియన్ బాగా బాగ్లో ఏం జరిగిందని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళిన గాంధీ గారు ఆ సంఘటనను పూర్తిగా వదిలేసి అక్కడ గాంధీ గారికి పరిచయం పరిచయమైన సరళాదేవి గారితో ప్రేమలో పడిపోయారు ఈ సరళాదేవి చౌదానీ గారు ఎవరో ఊరు పేరు లేని వ్యక్తి కాదు ఆమె చాలా ఫేమస్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి అక్కయ్య అయిన స్వర్ణకుమారి యొక్క కుమార్తె అనమాట ఇలా ఆమెకు చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది ఆమె చాలా బాగా చదువుకుంది ఆమె అప్పట్లోనే ఫిజిక్స్లో పిహెచ్డి చేసింది ఆమె సంగీతంలో చాలా మంచి సంగీత వాద్య మంచి బాగా పాటలు పాడేది ఇంకా సంగీత వాద్యాలు వాయించేది ఇంకా ఆమెకు చాలా టాలెంట్లు ఉన్నాయి ఆమెకు ఆధ్యాత్మికతల్లో ఫిలాసఫీలో కవిత్వం రాయడంలో మంచి అందివేసిన చెయ్యి ఇప్పటి పాకిస్తాన్ లాహోర్లో అబరళాదేవి గారు ఉండేవారు అలా లాహోర్కి వెళ్ళిన గాంధీ గారు కొంతకాలం సరళాదేవి గారి యొక్క ఇంట్లో ఉండాల్సి వచ్చింది అలా సరదా సరళాదేవి గారి ఇంట్లో ఉంటూ రోజు ఆమెతో మాట్లాడుతూ అలా నెమ్మది నెమ్మదిగా లవ్ వెట్ ఫస్ట్ లైట్ ఫస్ట్ సైట్ లాగా ఆ పరిచయం పెరిగి పెరిగి చాలా దగ్గరి సాన్నిహిత్య సంబంధం ఏర్పడింది సరళాదేవి గారికి గాంధీ గారికి ఈ ప్రేమ ఎంత దూరం వెళ్ళింది అంటే గాంధీ గారి వైవాహిక సంబంధం పూర్తిగా దెబ్బ తినే పరిస్థితి వచ్చేసింది కస్తూ కస్తూర్బా గాంధీ గారితో అనేక ఏళ్ల నుంచి ఉన్న వైవాహిక సంబంధం పూర్తిగా చెడిపోయే పరిస్థితి వచ్చేసిందనమాట ఆయన ఇరవై నాలుగు గంటలు సరళాదేవి ఆ సరళాదేవి నిద్రలేస్తే సరళాదేవి నిద్రపోతే సరళాదేవి ఏ మా ఏ డి ఏ డిస్కషన్ తీసుకొచ్చినా ఏ టాపిక్ తీసుకొచ్చినా రకరకాలుగా తిప్పి సరళాదేవి గారి దగ్గరికి వచ్చి ఆ టాపిక్ అనేది ఎండ్ ఈ విషయం నేను చెప్పడం లేదు గాంధీ గారి అనుచరులు ఇంకా కుటుంబ సభ్యులు ఆయన సొంత కొడుకులే చెప్పారు తర్వాత ఆయన ఎప్పుడూ కూడా సరళాదేవి అంటూ కలవరిస్తూ ఉండేవాళ్ళంట నీ కోసం తప్పించబోతున్నానంటూ లెటర్స్ రాస్తూ ఉండేవాళ్ళు ఒక సందర్భంలో సరా సరళాదేవి గారు చాలా బాధపడుతూ గాంధీ గారికి కొంచెం బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేశారు నువ్వు ఎందుకు ఇలా నా నన్ను వేధిస్తున్నావు అని అన్నారు కానీ గాంధీ గారిని గట్టిగా ఆమె మందలించలేకపోయారు అప్పుడు ఆయన ఏమన్నారంటే నువ్వు దే నువ్వు నవ్వుతూ ఉంటే చాలా అందంగా ఉంటుంది నువ్వు నీ నవ్వే భారతదేశానికి గొప్ప సంపద అని చెప్పి ఆమె గురించి రకరకాలుగా కవితలు చెప్పి ఆమెని పొగుడుతూ ఉండేవారు గాంధీ గారు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు నిరాటంకంగా ఈ ప్రేమ పురాణం అనేది నడిచింది ఇది ఎలా ఉండేది అంటే గాంధీ గారు పూర్తిగా కస్తూర్బా దేవిని ఇంకా తన సొంత సంతానాన్ని వదిలేసి ఎప్పుడూ కూడా సరళాదేవి గారితోనే చాలా సాన్నిహిత్యంగా ఉంటూ ఉండేవాళ్ళు ఆమె గాంధీ గారు సహజంగా ఎప్పుడైనా ఎక్కడికైనా మీటింగులకి వెళ్తే కస్తూర్బా దేవి గారిని తీసుకు తీసుకువెళ్ళేవాళ్ళు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ఆ అలవాటు మానేసి ఏ మీటింగుకి వెళ్ళినా సల్లాదేవి గారితోనే వెళ్ళేవాళ్ళు ఆమె కనుక ఏదైనా ఆమె సొంత పనులు ఉండి రాలేకపోతే ఆమెకు సమయం కుదిరే వరకు వెయిటింగ్ చేసి మరీ ఆమెను కూడా తీసుకొని మీటింగులకి వెళ్ళేవాళ్ళు ఇలా ఎంతోమంది గాంధీ గారితో ఎప్పుడూ ఇలా పక్కనే ఉంటూ గాంధీ గారిని అనుసరిస్తూ ఉన్న ఈ సరళాదేవి గారే గాంధీ గారి యొక్క ఒరిజినల్ భార్య అని అనుకున్నారు కూడా ఏ మీటింగ్లో మాట్లాడినా ఆ మీటింగ్లో సరళాదేవి యొక్క ప్రస్తావన ఖచ్చితంగా వచ్చేది భారతదేశానికి సరళాదేవి వంటి మహిళ చాలా అవసరము ఆమె ఎంతో గొప్ప ఉన్నత భావాలు కలిగిన స్త్రీ అని ప్రతి మీటింగ్లో కూడా ఆమెను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేసేవారు గాంధీ గారు ఆమె గొప్ప సన్ సంగీత విద్వాంసరాలని అని చెప్పి ఆయన యొక్క సొంత పత్రిక అయిన యంగ్ ఇండియా పత్రికలో ఆమె గురించి చాలా ఆర్టికల్స్ వస్తూ ఉండేవి ఒక ఆమెడ ఒక పాట రాస్తే నవజీవన్ అనే పత్రికలో మొదటి పేజీలో ఆయన ప్రచురింపజేశారు ఆ పాటని నిజానికి దాంట్లో పెద్ద కవిత్వం లేదు ఏమీ లేదు కానీ గాంధీ గారికి ఆమె చిన్న మాట మాట్లాడినా నవ్విన పాట పాడినా ఆమె ఏదైనా చిన్న కవిత రాసినా అంతగా నచ్చేవన్నమాట ఆయన ఎలాగో లీడర్ కాబట్టి తనకున్న ఆ లీడర్షిప్ స్కిల్స్ని తనకున్న ఆ పలుకుబడిని వాడి ఈ విధంగా ఆమె యొక్క ప్రతి చిన్న కవితకు కూడా ఆయన ఇంత ప్రాచుర్యం కల్పించేవాళ్ళు చాలా వరకు ఆమెతో సాన్నిహిత్యంగా గడిపేవాళ్ళు గాంధీ గారు ఎప్పుడు చాలాసేపు ఆమెతో కూర్చొని మాటలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆ సమయంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఇంకా ఆయన స్వాతంత్ర ఉద్యమాన్ని గాలి కొదిలేశారు ఒకసారి ఆయన ఏమన్నారంటే సరళాదేవి గారితో నీ భర్త రాంబాబు దత్త చౌదరి నీ గురించి చెబుతూ ఉంటే నువ్వు అపారమైన శక్తి కలిగిన దానివి చాలా గొప్ప మేధావివి అని నాకు అర్థమైంది నీ యొక్క అందానికి నేను ముగ్ధుణ్ణయిపోయాను అని ఎప్పుడు సరళాదేవి గారితో ఆయన అంటుండేవాళ్ళు ఇవాళ్ళు కూడా నీ యొక్క శక్తినికి అందానికి నేను ఆకర్షితున్న అయిపోయాను అని రకరకాలుగా ఆమెను పొగుడుతూ ఆమె గురించి కవితలు రాస్తూ ఉత్తరాలు రాస్తుండేవాళ్ళు ఒకసారి పంతొమ్మిది వందల సంవత్సరంలో మహాదేవ్ దేశాయి గారు గాంధీ గారి గురించి ఇలా చెప్పారు ఆయన చేసినటువంటి ఘనకార్యాన్ని ఆ రోజు ఒకే ఒక రెండు మూడు రోజుల వ్యవధిలో సరళాదేవి గారి నుంచి ఏడు ఉత్తరాలు వచ్చాయంట గాంధీ గారికి ఆయన చెన్నైలో ఉన్నప్పుడు దా అవన్నీ కూడా చదివి గాంధీ గారు తర్వాత ఉదయం సరళాదేవి గారికి ఇలా రిప్లై రాశారు ఓ ప్రియా ప్రియతమా నీ తలంపులతో నేను తప్పించిపోతున్నాను అని ఇలా రాశారంట రాత్రి పగలు నువ్వే నాకు వస్తుంది నా నిద్ర చెడగొడుతున్నావు ప్రియతమా అని చెప్పి ఇలా లెటర్ రాసేవాళ్ళు గాంధీ వాళ్ళు గాంధీ గారు ఇలా పంతొమ్మిది వందల సంవత్సరం చాలా కీలకమైన సంవత్సరం స్వాతంత్ర ఉద్యమాన్ని గాలికొదిలేసి ఇలా సరళాదేవి గారి భజన చేయడం జపం చేయడం ఎంతవరకు సమంజసం మనం కొంచెం వివరాల్లోకి వెళితే అసలు సరళాదేవి గారిని గాంధీ గారు ఇలా అభిమానించడానికి కారణం ఏమిటని గాంధీ గారే స్వయంగా చెప్పుకున్నారు నేను ఈ చాలా చిన్నప్పుడే దరిదాపు పదమూడేళ్ల వయసులోనే ఈ కస్తూర్బాని చేసి పెళ్లి చేసుకున్నాను ఈమెకి చదువు రాదు ఈమెకి సంగీతం రాదు సాహిత్యం రాదు ఏమీ రాదు ఈమె యొక్క చదువు రాని దద్దమ్మ ఏమితో ఇన్ని రోజులు నేను వేగాను నాకు ఇప్పుడు సరళాదేవి గారి లాంటి ఒక భార్య ఉంటే బాగుండు అనిపిస్తుంది ఆమె చాలా గొప్ప మేధావి ఆమె చాలా బాగా చక్కగా మాట్లాడుతుంది ఆమె గొప్ప ఇంటలెక్చువల్ ఇటువంటి భార్య నాకు సరైనది అని బా గాంధీ గారు భావించారు అదే ఆయన అందరికీ చెప్పేవాళ్ళు ఆమె కనుక నా భార్య అయితే బాగుండేది అని అలా అనుకోవడమే కాదు ఆమెకు పిల్లలు ఉండొచ్చు కాక కానీ నేను ఆమెను ఆధ్యాత్మిక భార్యగా అనుకుంటున్నానని చెప్పేశారు ఎందుకు అంటే చాలామంది ఈ వయసులో రెండో పెళ్లి చేసుకుంటే బాగుండదని గాంధీ గారికి వార్నింగ్ ఇచ్చారు ఇక ఆయన చేసేది లేక కనీసం సరళాదేవి గారిని నా ఆధ్యాత్మిక భార్య అయినా పే పేరు పెట్టి పిలుచుకుంటానంటే ఇంక సరే కానీ గాంధీ గారి మనముడు రాజమోహన్ గాంధీ అయితే ఈ అఫైర్ గురించి ఏం చెప్పారు అంటే అది లక్నో కావచ్చు ముంబై కావచ్చు పంజాబ్ కావచ్చు హర్యానా కావచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే గాంధీ గారితో పాటు సరళాదేవి గారు ఉండాల్సిందే ఒకవేళ ఆమెకు ఏదైనా ట్రైన్ లేట్ అయినా ఆమె రాలేకపోయినా ఒకరోజు వెయిట్ చేసి మరి గాంధీ గారు ఆమెను తీసుకొని ఆమె ఆమెతోటే ఆ మీటింగ్కి వెళ్ళేవాళ్ళు అంట ఆమె రాకపోతే మీటింగ్ కూడా వాయిదా వేశారంట ఇలా వీళ్ళ మధ్య ఈ ప్రేమ అనేది ఒకనొక సందర్భంలో సరళాదేవి గారుని విడిచిపెట్టి గాంధీ గారు ఉండలేకపోయారంట అలా అంత దగ్గర సంబంధం ఏర్పడింది దాంతో ఏం చేశారు అంటే ఆమె ఆమె కుమారుణ్ణి ఇద్దరినీ కూడా సబర్మతి ఆశ్రమానికి తీసుకువచ్చి అక్కడే ఉండండి అని చెప్పి గాంధీ గారు ప్రోత్సహించారు అలా ఆమె యొక్క కుమారుడు కూడా చాలా కాలం సబర్మతి ఆశ్రమంలో ఉన్నారు కూడా కొంతకాలం సరళాదేవి గారు గాంధీ గారితో పాటు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ సమయంలో కస్తూర్బా దేవి గారు కూడా అక్కడే ఉన్నారు ఆ సమయంలో ఏం జరిగింది అంటే అక్కడ ఆశ్రమంలో గాంధీ గారు ఒక నియమం పెట్టారు ఆ నియమం ఏమిటంటే గాంధీ గారు కస్తూర్బా గారు ఇద్దరు ఆశ్రమంలోని ఆశ్రమవాసులు అందరితో కలిసి ప్రతిరోజు భోజనం చేస్తారు సరళాదేవి గారు వచ్చిన తర్వాత ఈ నియమాన్ని తీసి తుంగల తొక్కి ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేసి ఆ గదిలో గాంధీ గారు సరళాదేవి గారు ఇద్దరు మాత్రమే కలిసి కూర్చొని భోజనం చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా దేవి గారితో కా పాటు కలిసి బయట కూర్చొని భోజనం చేసేవాళ్ళు ఇలా గాంధీ గారి యొక్క అసలైన భార్య అయిన దేవి గారు ఇలా గాంధీ గారు ఆమె కళ్ళ ముందే సరళాదేవి గారితో పాటు కలిసి ఒక రూమ్లో పోయి తలుపు వేసుకొని ఇలా భోజనాలు చేస్తూ ఉంటే ఆమెకు కడుపు రగిలిపోయేది కానీ ఆమె గొప్ప సాధ్వీమని ఆమె గొప్ప పతివ్రత కాబట్టి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు పాపం ఈ విషయాలన్నీ తెలుసుకున్న గాంధీ గారి అభిమాని మరియు గాంధీ గారి గో యొక్క సెక్రటరీ అయిన శ్రీ రాజగోపాలాచారి గారు ఏం చేశారంటే ఆ గాంధీ గారిని గాంధీ గారు హద్దు మీరిపోతున్నారు గాంధీ గారు కంట్రోల్ అవడం లేదు ఇలా అయితే గాంధీ గారి యొక్క నువ్వు నేప నేపథ్యంలో సాగుతున్న ఈ స్వాతంత్ర్య ఉద్యమం అనే దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో ఘాట్ అయిన ఒక లెటర్ రాశారంట ఆ లెటర్లో ఏమన్నారంటే రాజగోపాల్చారి గారు సరళాదేవి గారు కిరోసిన్ నూనె వంటిది కానీ దేవి గారు ఉదయించే సూర్యుడు వంటిది ఓ గాంధీ నువ్వు ఇలా ఈ కిరోసిన్ బుడ్డి పట్టుకొని ఉదయించే సూర్యుడిని వదిలేస్తావా ఈ దేవి ఒక మహాసాధ్వీమణి గొప్ప పతివ్రత ఆమెను వదిలేసి ఆమెకు చదువు లేదని సంగీతం రాదని సరళాదేవి వెనకాల తిరిగామనుకో ఇక ఖబర్దార్ నీ యొక్క ఈ బంగ బండారం అంతా బయట పెట్టేసి నిన్ను పార్టీ నుంచి బయట వేసేస్తాము నీ వల్ల మా పార్టీకి చెడ్డ పేరు రావడం మాకు అస్సలు ఇష్టం లేదు అని ఘాటైన గట్టి వార్నింగ్ ఇచ్చేసరికి గాంధీ గారికి కొంచెం దిమ్మ తిరిగింది తర్వాత గాంధీ గారు ఈ ప్రేమాయణాన్ని అర్థాంతరంగా ఆపేసి కానీ అప్పుడప్పుడు ఆమెతో లెటర్లు మాత్రం రాస్తూ కొంచెం ఆమెతో సాన్నిహిత్యాన్ని తగ్గించడం మానే తగ్గించారు ఇంకా ఆమెను రెండో భారీగా వివాహం చేసుకోవాలన్న ఆలోచనను కూడా పక్కన పెట్టేశారు తరువాత గాంధీ గారు ఎప్పుడూ కూడా ఇలా ఆమెను రెండో వివాహం నేను చేసుకోలేకపోయానని నిరంతరం బాధపడుతూ ఉండేవారు ఇలా ఆ విషయాన్ని గాంధీగారే చెప్పారండి ఎవరితో చెప్పారంటున్నారా ఒక అమెరికన్ బర్త్ కంట్రోల్ యాక్టివిస్టు మార్గరిటు గాంధీ గారితో ఒక ఇంటర్వ్యూ తీసుకుంది ఆమె బర్త్ కంట్రోల్ని బాగా ప్రమోట్ చేస్తూ భారతదేశంలో బర్త్ కంట్రోల్ని వాడండి మీ జనాభా పెరిగిపోతుందంటూ ఒక ఉద్యమంలాగా ఆమె నిర్వహించింది అప్పుడు ఆమె గాంధీ గారిని అడిగిన ప్రశ్న ఏమిటంటే మీ భారతదేశంలో ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురిని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇలా చేస్తే జనాభా ఎక్కువైపోతుంది కదా అసలు బర్త్ కంట్రోల్ కంటే పెళ్ళిళ్ళు కనుక కంట్రోల్ చేస్తే ఒకరో ఒకరిని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అని ప్రశ్నిస్తే గాంధీగారు ఏమన్నారంటే చూడు నువ్వు నన్ను చూడు నేను నా చిన్నప్పుడు చదువు సంధ్య లేని ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను కస్తూర్బా ఆమె పెళ్ళైన తర్వాత కూడా ఏమీ చదువుకోలేదు ఆమెకి సంగీతం రాదు సాహిత్యం రాదు ఏమీ రాదు ఇప్పుడు నాకు ఆమె అసలు నచ్చడం లేదు నేను బాగా అభిమానించే ఇంకొక స్త్రీ ఉంది ఆ స్త్రీ బాగా చదువుకుని సంగీతం బాగా వచ్చు సాహిత్యం వచ్చు ఆమె గొప్ప మేధావి ఇప్పుడు నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ నా చుట్టూ ఉండే వాళ్ళు ఒప్పుకోవడం లేదు నా భార్య ఒప్పుకోదు ఇంకా నా యొక్క అభిమానులు నా యొక్క శిష్యులు దీన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకునేవాడిని అంతేగాని ఇలా వీళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఆమెను రెండో వివాహం చేసుకోలేకపోయాననే బాధతో ఆమెను చివరికి నేను నా యొక్క ఆధ్యాత్మిక భార్యగా స్పిరిచువల్ వైఫ్గా సే స్వీకరించాను అని చెప్పి ఆమెకి గాంధీ గారు తన యొక్క బాధనంతా వెళ్ళబోసుకున్నారు గాంధీ గారు చెప్పిన ఈ సమాధానానికి మార్గరెట్ గారికి దిమ్మ తిరిగింది ఏంటి గాంధీ గారు అందరినీ రెండో పెళ్లి చేసుకోవద్దు అని మీరు పిలుపునివ్వండి అని గాంధీ గారిని అడిగితే అరే నేనే రెండో పెళ్లి చేసుకోలేకపోయానని గాంధీ గారు బాధపడడం ఆమె ఆశ్చర్యాన్ని గురిచేసింది ఈ విషయం గురించి తరువాత తరువాత గాంధీ గారు కొడుకైన దేవదాస్ గాంధీ గారు ఏమన్నారు అంటే గాంధీ గారిని ఒకరోజు ఈ విషయం గురించి దేవదాస్ గాంధీ నిలదీశాడు మీకోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది మీరు ఒక మహానాయకుడు అని అందరూ అనుకుంటున్నారు కానీ మీరు భారతదేశ ప్రజలకు అన్యాయం చేసి స్వాతంత్ర ఉద్యమాన్ని గాలికొదిలేసి ఈ స్త్రీ వెనకపడడం ఎంతవరకు న్యాయము మీరు మా తల్లికి అన్యాయం చేస్తున్నారు ఇలా మా తల్లి చాలా చిన్న వయసులోనే మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఇలా అన్నీ త్యాగం చేసి ఇలా మీ వెంట నడుస్తూ ఉంటే ఆమెకు అన్యాయం చేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ స్త్రీ వెనకాల పడి ఆమె రెండో పెళ్లి చేసుకోవడం అనేది ఎంతవరకు న్యాయం అని గాంధీ గారిని చాలా గట్టిగా నిలదీశారు అందువల్ల గాంధీ గారు ఇక ఈ విషయాన్ని సాగదీస్తే పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉంది అందరూ నన్ను అసహించుకునే అవకాశం లేకపోలేదని ఈ విషయానికి పుల్ స్టాప్ పెట్టి అప్పుడప్పుడు మదన పడుతూ ఉండేవారు కానీ మీకు ఒక విషయం అయితే చెప్పాలి గాంధీ గారిలో ఒక గొప్పతనం ఉంది అదేమిటంటే ఆయన చేసిన ఏ పని కూడా బహిరంగంగా చేసేవారు పక్కన వాళ్ళు విమర్శించినా బాధపడేవాళ్ళు కాదు పట్టించుకునే వాళ్ళు కాదు అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదు అందువల్లే ఈ విషయాలన్నీ మనకి తెలిసాయి